హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జేకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనకి 360 మీటింగ్ సంబంధించిన టైమింగ్స్ అనేవి వచ్చినాయన్నమాట. అలాగే మొన్న యాజ్ సార్ మన యూట్యూబ్ లైవ్లో కామెంట్స్ పెట్టారని మనం అయితే చెప్పుకున్నాం. దాంట్లో కామెంట్ నేను మిస్ అయ్యాను, అది కూడా మీకు చెప్తాను. ఈ కామెంట్ మీకు చాలా ధైర్యాన్ని తీస్తుంది అన్నమాట. అలాగే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు కేవైసీలు మల్టిపుల్ సార్లు చేసుకోవాలా, అలాగే ఓ కాయిన్ అంటే మనకి క్రిప్టో కరెన్సీనా, ఇలా కొన్ని కొన్ని డౌట్స్కి అయితే మనం ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇద్దాం. వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గమనించినట్టయితే మన యాజ్ సార్ మన యూట్యూబ్ లైవ్లో అంటే సోమవారం యూట్యూబ్ లైవ్లో పెట్టిన మూడో కామెంట్ మనం చదివినట్టయితే, మీరు మీపై నమ్మకం ఉండాలి, మీరు గొప్పగా ఉండాలనే ధైర్యం ఉండాలి. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ముందుగా మనకు మన మీద ఎప్పుడైనా సరే నమ్మకం అనేది ఉండాలి. మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఉంటేనే మనం గొప్పగా దాన్ని ధైర్యంతో ఉంచాలి అని చెప్పి ఆయన అయితే చెప్పారన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి విషయం. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు మనకు ధైర్యం అనేది వస్తుంది, ఏదైనా సాధించగలమన్న ధీమా అనేది వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు క్లియర్. అలాగే మనకి 360 మీటింగ్ సంబంధించిన టైమింగ్స్ అని ఆల్రెడీ మీకు ofounders.net సైట్లో, ఓకేనా, ofounders.net సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ సెక్షన్లో ఓల్డర్స్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద ఓపెన్ చేస్తే మీకు ఫోటో వస్తుంది, దానికైనా క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మీటింగ్ సంబంధించిన లింక్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి వాల్ టైమింగ్ ప్రకారం 12 గంటల ఈడిటి టైం అన్నమాట. మన టైం ప్రకారం 9:30 రాత్రి. ఓకేనా, ఇక్కడ మన ఫౌండర్స్ ఒకటి గమనించి ఉంటారు, మనకి ఆన్ ప్యాసు 360 అనే దాని బదులు ఓం ప్యాసు 360 అని చెప్పి మనకైతే వాళ్ళు కంగారులో మిస్టేక్ అయితే చేయడం జరిగింది. ఇది పెద్ద మిస్టేక్ అయితే కాదు, కానీ మన వాళ్ళు గమనిస్తారని ముందే నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది మీటింగ్ క్రియేట్ చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ టైపింగ్లో ఏదైనా అక్షరం అనేది తేడా పడి ఉండొచ్చు, అది మీరు గమనిస్తారని నేను ముందే చెప్తున్నాను. కాబట్టి కుదిరినంత వరకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మీటింగ్ చూడాలి అనుకుంటున్నారో వాళ్ళైతే రాత్రి 9:30 మీటింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు అన్నమాట. అలాగే ఈరోజు మరి యాజ్ సార్ వస్తారా రారా అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. మొన్న కూడా మనం అలాగే యాజ్ సార్ వస్తారనుకున్నాం, కానీ ఆయన రాకపోయినా సరే 360 మీటింగ్ రాకముందే ఆయన పాపప్ మెసేజ్లు అయితే ఆయన ఏమేమి చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పడం జరిగింది. అలాగే పేమెంట్స్ ఆప్షన్స్ మనకి ఒకరోజు తెచ్చి వాటిపై టెస్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తీసేయడం జరిగింది అన్నమాట. అలాగే ఈరోజు కూడా మనకి యాజ్ సార్ మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మన సోమవారం కూడా ఆయన ఇలా కామెంట్ రూపంలో యూట్యూబ్లో కనిపించారు. కాబట్టి ఈరోజు ఆయన రావడానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఒకవేళ ఆయన రాకపోయినా సరే ఏదో ఒక మెసేజ్ అనేది మన మాటిడిగమ్మ సార్ కానీ, క్రిస్టియన్ సార్ కానీ, రెడ్ రెఫన్ సార్ కానీ చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటిలాగే ఆయనకి ఆ మీటింగ్ రండి అని చెప్పి ఇన్విటేషన్ అయితే వెళ్తుంది అన్నమాట. అంటే మీరు ఈరోజు 360 మీటింగ్ రండి అనే ఇన్విటేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది, కానీ ఆయన ఖాళీగా ఉన్నారా బిజీగా ఉన్నారా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం మనం యాజ్ సార్ రావాలనే కోరుకుందాం. వస్తే మనకి కొన్ని విషయాలు తెలిస్తే, ఒకవేళ రాకపోయినా సరే ఆయన మెసేజ్ రూపంలో మనకు కొన్ని విషయాలు చెప్పడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు, నేను కూడా అన్నమాట. ఎందుకంటే మనం అనుకున్న విషయాలు అనుకున్న టైంకి జరగట్లేదు, జరుగుతున్నాయి కానీ మనం అనుకున్న టైంకి అయితే అసలు జరగడం లేదు అన్నమాట. కొద్దిగా లేట్ అయితే అవుతుంది, దానివల్ల మనం ఇబ్బంది పడడానికైతే కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు మనకు త్వరగానే జరగాలని మనం కోరుకుందాం. అలాగే మనకి ఈరోజు కొత్త వెబ్సైట్ కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ప్రతి బుధవారం మనకి కొత్త వెబ్సైట్ onpass.com నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈరోజు కూడా కొత్త వెబ్సైట్ రావడానికి అయితే అవకాశం ఉంది. అలాగే నిన్న ఏదైతే మనం బంగ్లాదేశ్లో యూపీఐ పేమెంట్స్ వస్తాయని ఎన్పీసీఏ చెప్పిందని అనుకున్నామో, అది కేవలం మన ఇండియాకి బంగ్లాదేశ్ బ్యాంకులకి మధ్య మాత్రమే జరిగిన ఒప్పందం అన్నమాట. చాలామంది దాన్ని ఆన్పేసుకి లింక్ చేస్తున్నారు, అంటే ఆన్పేసు తీసుకెళ్ళి యూపీఐ పేమెంట్స్ అక్కడ పెట్టింది అనే టైప్లో లింక్ చేస్తుందన్నమాట. అలాంటిది ఏం లేదండి. ముందేంటంటే అక్కడ వాళ్ళిద్దరూ టైప్ అయ్యి, అంటే ఇండియా అలాగే బంగ్లాదేశ్ బ్యాంకులో టైప్ అయిన తర్వాత మాత్రమే మనకి యూపీఐ పేమెంట్స్ బంగ్లాదేశ్లో తెస్తారు. అది తెచ్చిన తర్వాత మనకు అప్పుడు ఎప్పుడైనా రావచ్చేమో, కానీ ముందైతే యూపీఐ పేమెంట్స్ బంగ్లాదేశ్కి అయితే ఏముండదు. ఇంకా కొంతమంది ఫౌండర్స్ ఏమనుకుంటున్నారంటే బంగ్లాదేశ్లో యూపీఐ తెస్తే మనకేంటి బెనిఫిట్ అనుకుంటున్నారు. మన ఇండియాలో తయారు చేసిన యూపీఐ పేమెంట్స్ని వేరే దేశాలు కూడా విస్తరించినందుకు మనం ఆనందపడాలన్నమాట. దానివల్ల మనకు బెనిఫిట్టే కానీ లాస్ అయితే ఏమీ ఉండదు. ఓకే ఫౌండర్స్, అలాగే మనకి మరొక విషయం అనేది కొంతమంది ఎప్పటి నుంచో కొద్దిగా డౌట్ పడుతున్నారు అన్నమాట. ఏంటంటే మనకి ఓ కాయిన్ అంటే మనకి క్రిప్టో కరెన్సీనా, అది ఎప్పుడు రేటు పెరుగుతుందా రేటు తగ్గుతుందా, అదేమో డిజిటల్ కరెన్సీనా అని చెప్పి చాలామంది ఫౌండర్స్ కానీ వాళ్ళు కానీ మధ్య మధ్యలో మనం అడుగుతూ ఉంటారన్నమాట. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ యాజ్ సార్ దీని గురించి ఎప్పుడో క్లారిటీ అనేది ఇచ్చారు,
ఓకాయిన్ అనేది మనకి క్రిప్టో కరెన్సీ కాదు, అలాగే ఎటువంటి డిజిటల్ కరెన్సీ కాదు. అది రేటు పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. మరి ఓకాయిన్ అంటే ఏంటి అంటే, ఓకాయిన్ అనేది ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక డాలర్ అన్నమాట. ఆల్రెడీ మనకు అక్కడ మెన్షన్ చేస్తారు, చాలామంది దీన్ని కూడా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే కొంతమంది మీటింగ్లో డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్కి అయితే కొన్ని రకాల డౌట్స్ అనేవి రావడం సహజం. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనది ఏమి ఓ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ కాదు, అలాగే మనది ఓ కాయిన్ అని కూడా ఉండదన్నమాట, ఓ కే అని ఉంటుందన్నమాట. ఓకేనా, ఓ కాయిన్ మనది కొంచెం డిఫరెంట్ వర్డ్ అన్నమాట. కాబట్టి మనదేమి క్రిప్టో కరెన్సీ కాదు. డాలర్ రేట్ పెరిగితే ఇది పెరుగుతుంది, డాలర్ రేట్ తగ్గితే ఇది తగ్గుతుంది అన్నమాట. అంతేగాని ఇదేమి దానికదే పెరిగి దానికదే తగ్గేది అయితే కాదు. కాబట్టి వన్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక డాలర్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఈ క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీ కాదని మీరు కూడా వారికి చెప్పండి. అలాగే ఇంకా కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, మేము మల్టిపుల్ అకౌంట్స్ తీసుకున్నామండి, మరి మల్టిపుల్ అకౌంట్స్ తీసుకున్నాం కాబట్టి మేము ఒక ప్యాకేజ్ అనేది తీసుకుంటాము. అంటే మా దగ్గర 4 ఐడీలు ఉన్నాయనుకోండి, 4 ఐడీల్లో ఒకదానికి మాత్రం మేము ప్యాకేజ్ తీసుకున్నాము, మిగతా 3 వాటికి ప్రజెంటే ప్యాకేజీలు తీసుకోవాలా, తీసుకోకపోతే ఏమైనా నష్టమా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారన్నమాట. యాజ్ సార్ చెప్పిన ప్రకారం ఒక ఫ్యామిలీకి ఒక ఐడి ఉంటే చాలని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి ఒక 4 ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ 4కి ఒక ఐడి ఉన్నా మీకు ఫ్యామిలీకి సరిపడంత అమౌంట్ అనేది కంపెనీ నుంచి వస్తుందని మాత్రమే ఆయన షేర్ చేసుకున్నారన్నమాట. మరి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పి చాలామంది అయితే కొన్ని మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక సపరేట్ అకౌంట్ అనేది తీసుకోవడం జరిగింది, ఆయన వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది అన్నమాట. అలాగే ప్యాకేజీలు కూడా ఇక్కడ మనకు కావాలంటే ఒక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత, అంటే ఒక ప్యాకేజ్ మనం తీసుకున్నాము, దాని నుంచి మనకి ఇన్కమ్ చూసాము, మనకు బెనిఫిట్గా అనిపించింది అని అనిపించినప్పుడే మీరు 2 అకౌంట్లను తీసుకుని, ఇది నా యొక్క సజెషన్ అన్నమాట. ఆల్రెడీ చాలామంది అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా ప్యాకేజీలు తీసుకున్నారు, తీసుకోవడం ప్రాబ్లం కాదని, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది దగ్గర 10 ఐడీలు ఉన్నాయి, కొంతమంది దగ్గర 20, కొంతమంది 30 ఐడీలు కూడా అప్పులు చేసి కొన్న రోజులు అయితే ఉన్నాయన్నమాట. దేనికంటే కొంతమంది చేసిన మోటివేషన్ వల్ల, ఓకేనా, కొంతమంది చేసిన మోటివేషన్ వల్ల వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ ఐడియాలు తీసుకోవడం జరిగింది. తీసుకోవడం కూడా ప్రాబ్లం కాదు, కానీ ఎక్కువ ఐడియాలు కూడా ప్యాకేజీలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఐడియా ప్యాకేజ్ మనకు దాదాపు 143 డాలర్లు ఉన్నప్పుడు ఇంచుమించు మనకు 13,000 దాకా కూడా పడిందన్నమాట. అలాంటప్పుడు 10 ఐడియాలు తీసుకున్న వ్యక్తికి ఎంత అవుతుంది, 130,000 పైనే అవుతుందన్నమాట. ఇలాగ ఎక్కువ ఐడియాలు ఉన్న కొద్ది 100,000లోకి అయితే అమౌంట్ కన్వర్ట్ అయ్యింది. దానివల్ల కొంతమంది ఫౌండర్స్ అయితే ఇబ్బందులు పడడం జరిగింది. కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము, 10 మంది చెప్పేది నమ్మొద్దు, మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మీరు నమ్మండి. నేను చెప్పినా, వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. ముందు ఆలోచించండి, నిజంగా మన దగ్గర ఇన్ని ఐడీలు ఉన్నాయి, ఇన్ని ఐడీలు ఇప్పుడు మనం ప్యాకేజ్ తీసుకుంటే మనం ఆ యొక్క అమౌంట్ని మన సొంత డబ్బులు పెట్టగలమా, లేదంటే బయట నుంచి మనం తేవాల్సి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ప్యాకేజ్ తీసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ప్యాకేజ్ ఎవరైతే తీసుకున్నారో ముందుగా ఆ యొక్క అమౌంట్ని మీరు రిస్క్ లేకుండా తీర్చడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కంపెనీ నుంచి మనకి రేపు వస్తే ఎల్లుండి వస్తాయని చెప్పి మీరు వాళ్ళకి చెప్పినా సరే వడ్డీలు అయితే కట్టడం ఆగదు కదా. కాబట్టి కుదిరినంత వరకు మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరే జాగ్రత్తగా క్లియర్ చేసుకోండి. కంపెనీ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ అది వచ్చేదాకైనా సరే మనం మన పనులు మనం చేసుకుంటూ కొద్దిగా రిలాక్స్లు అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఇది మీకు క్లియర్. ఎందుకంటే యాజ్ సార్ కూడా అదే చెప్పారు, ఏదైనా సరే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలన్నమాట. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మనం సక్సెస్ అయితే అవ్వలేం. అలాగే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే, మేము కేవైసీలు మా దగ్గర ఉన్న 10 అకౌంట్లకి సపరేట్గా చేయాలా, లేదంటే ఒక కేవైసీ చేసుకుంటే సరిపోతుంది అంటే, కంపల్సరీ మీ దగ్గర 10 ఐడీలు ఉంటే 10 ఐడీలకి సపరేట్గా కేవైసీలు అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 ఐడీలు మీయా కాదని కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ మీరు 10 కేవైసీలు చేయాల్సి ఉంటుంది. సేమ్ ఐడి ప్రూఫ్ ఇస్తారు, అంటే ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు ఇస్తారు, అలాగే మీ ఫేసే కాబట్టి మీ ఫేసే చూపిస్తారు అన్నమాట. కంపల్సరీ 10 ఐడీలు ఓకే అవుతుంది. అలాగే ఇంకో డౌట్ ఏమి వస్తుందంటే, మరి 10 ఐడీలకి సంబంధించి 10 డొమైన్స్ వస్తాయా, అంటే మనకు డొమైన్స్ కూడా వస్తాయన్నారు కదా, ఓ డొమైన్స్, ఇవి కూడా మనకు డొమైన్స్ వస్తాయంటే ఇది మాత్రం మనకు ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే 10 ఐడీలు మీ పేరు మీద ఉంటాయి కాబట్టి మళ్ళీ సపరేట్ డొమైన్లు ఇస్తారా, లేదంటే ఒక ఐడి మీద డొమైన్ తీసుకున్న తర్వాత మిగతా 9 ఐడీలు మెర్జ్ అంటే దాంట్లో కలుపుతారా అనేది ప్రజెంట్ మనకైతే క్లారిటీ లేదు అన్నమాట. కాబట్టి కేవైసీలు మాత్రం సపరేట్గా చేయాల్సి ఉంటుంది. మొత్తం మెర్జ్ అవుతాయా లేదనేది మాత్రం ప్రజెంట్ మనకి తెలియదు అన్నమాట. ఓకేనా, కానీ మ్యాక్సిమం మెర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ సార్ అప్పట్లో మనకి అప్డేట్స్ పరంగా చెప్పినవి ఏంటంటే, మీ దగ్గర 10 అకౌంట్లు ఉన్నా సరే ఒకే అకౌంట్లో మీరు మెర్జ్ చేసుకొని ఒక అకౌంట్ వాడేలాగా చూసుకోవచ్చు. అలాగే మనకి ప్రజెంట్ ఇంకా వాలెట్ ఆప్షన్ కూడా రాలా, ఎందుకంటే 10 అకౌంట్లకి 10 బ్యాంక్ అకౌంట్లు మనం ఇవ్వలేం కాబట్టి, 10 అకౌంట్లు ఒకే బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కాబట్టి దాన్ని కూడా మనకి వాలెట్ ఆప్షన్స్ ఇవన్నీ ఇచ్చినట్టయితే 10 అకౌంట్ల నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఒకే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అమౌంట్ని మన బ్యాంకులోకి విత్డ్రా చేసుకునే విధంగా కూడా
ఉండొచ్చు అన్నమాట. ఇవన్నీ మనకు ప్రాసెస్ జరగాలండి, ఇవన్నీ అనుకున్నంత ఈజీగా అయితే జరగవు, గవర్నమెంట్స్తో లీగల్స్తో జరగాల్సిన విషయాలు ఇవన్నీ. కాబట్టి మన యాసర్ ఏం చెప్తున్నారు, మన బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్టయితే మనకి కంపెనీ పైన నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకేనా, మీకు క్లియర్ అనుకుంటున్నాను. కాబట్టి కుదిరినంత వరకు ఎప్పుడైనా సరే మనకు తలకు మించిన భారాన్ని మనం మొయ్యలేం, మీరైనా నేనైనా సరే. మన స్తోమత మన కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే మనం అప్పులు తేవాలన్నా లేదంటే అప్పులు కట్టాలన్నా మనకు కుదురుతుందన్నమాట. అంతకు మించి మనం చేసినట్టయితే మనం కొద్దిగా రిస్క్లోకి పడడానికి ఛాన్స్ అయితే ఉండే. ఒకసారి రిస్క్లో మనం పడిన తర్వాత ఎవరైనా చెప్పినా సరే మనం దాని నుంచి బయటపడడం అనేది తేలికైన విషయం కాదు. కాబట్టి కుదిరినంత వరకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరు నన్ను తిట్టినా సరే ఏం చేసినా సరే నా పద్ధతి అయితే ఇంతే, నేను వర్క్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని వర్క్ చేసుకోమని చెప్తున్నాను. అంతవరకే కంపెనీ నుంచి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో నేనైనా మీరైనా సరే కంపెనీ నుంచి మనకు డబ్బులు స్టార్ట్ అయిన తర్వాత మన అమౌంట్ని దాటి, అంటే ఇప్పుడు నాకు ఉదాహరణకు 10,000 నెలకు జీతం వస్తుంది అనుకోండి, 10,000 దాటి 20,000 ఒక 5 నెలలు 6 నెలలు వరుసగా కంపెనీ నుంచి వస్తుంది, ఇంకా కంపెనీ ఫిక్స్ అయిపోయింది, ఇంక ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మీరు కావాలంటే ఆ వర్క్ అనేది మానేయచ్చుమాట. అంతేగాని మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము, ఇంకా మనకు అమౌంట్లు కూడా స్టార్ట్ అవ్వలేదు, కంపెనీ కూడా ఇప్పుడే స్టార్టప్లో ఉంది. కాబట్టి ఇటువంటి స్టేజ్లో మనం ముందే పని మానుకొని ముందే అప్పులు చేసి ముందే రిస్క్లో పడడం వల్ల చాలా రకాల ఇబ్బందులు అనేవి పడతాయి. ఎందుకంటే మరి మీరు ఎలా సొంతగా చెప్తున్నారు ఇవన్నీ అంటే, ఆల్రెడీ నా షాపుకు దగ్గర దగ్గర ఒక 50-60 మంది అయితే రావడం జరిగింది. వాళ్ళు ఒక 10 మంది చెప్పిన ఇబ్బందులు అయితే, ఎందుకంటే ఆన్ పేస్ వచ్చిన తర్వాత మా పిల్లలకు పెళ్లి చేద్దాం, ఆన్ పేస్ వచ్చిన తర్వాతే మా పిల్లలను స్కూల్లో పెడతామని మొత్తం ఆన్ పేస్ మీద డిపెండ్ అయ్యారండి. డిపెండ్ అవ్వడం తప్పు కాదు, కానీ ముందు మన మీద మనకి నమ్మకం లేకుండా కేవలం ఆన్ పేస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు అని చెప్పి నేను చెప్తున్నాను అన్నమాట. ఇది నెగిటివ్గా అయితే కాదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.